ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నాలుగు సంస్థలను ఒకే అడ్రస్ తో వేర్వేరు కంపెనీల నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. కోకట్పల్లికి చెందిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, మెడి ఓమ్నీ ఎంటర్ప్రైజెస్, ఓమ్నీ హెల్త్ కేర్ సహా అన్నింటినీ ఒకే అడ్రస్ పై శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈ స్కామ్కు సంబంధించి నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెజవాడ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ ను ఏ18 గా, హైదరాబాద్ లో ఓమ్ని మెడి ఎంటర్ప్రైజెస్ నడుపుతున్న కంచర్ల శ్రీహరి ఏ19, హైదరాబాద్ కు చెందిన ఓమ్ని హెల్త్ కేర్ అధినేత కంచర్ల సుజాత ఏ20 గా, ఓమ్ని హెల్త్ కేర్ మేనేజర్ బండి వెంకటేశ్వర్లు ఏ21 గా నమోదు చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఫార్మా అమ్మకాల పేరుతో కంచర్ల శ్రీహరి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. నాలుగు సంస్థలను ఒకే అడ్రస్ తో వేర్వేరు కంపెనీల నడిపినట్లు అధికారులు నిర్ధారించారు. కూకట్పల్లికి చెందిన లెజెండ్ ఎంటర్ప్రైజెస్, మెడి ఓమ్ని ఎంటర్ప్రైజెస్, ఓమ్ని హెల్త్ కేర్ సహా అన్నింటినీ ఒకే అడ్రస్ పై శ్రీహరి నడుపుతున్నట్లు తేల్చారు. ఈ స్కామ్ కు సంబంధించి నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బెజవాడ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ ను ఏ18 గా, హైదరాబాద్ లో ఓమ్ని మెడి ఎంటర్ప్రైజెస్ నడుపుతున్న కంచర్ల శ్రీహరి ఏ19, హైదరాబాద్ కు చెందిన ఓమ్ని హెల్త్ కేర్ అధినేత కంచర్ల సుజాత ఏ20 గా, ఓమ్ని హెల్త్ కేర్ మేనేజర్ బండి వెంకటేశ్వర్లు ఏ21 గా నమోదు చేశారు.